రికార్డెడ్గా ఉన్న ఓన్లీ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండి, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి. అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్గా ఇక వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాం, అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా, అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి. రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. ప్రొటెక్షన్, పోలీస్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం పోలీస్ రిక్రూట్మెంట్ మెయిన్. నెక్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్, థర్డ్ ఈజ్ పోలీస్ వెల్ఫేర్ అండ్ ఫోర్త్ ఈజ్ రిక్రూట్మెంట్. మెయిన్ మీ ఎజెండా ఫోర్ ఎజెండాస్ పెట్టుకుంది. ఇది కూడా ఎంక్వైరీ చేస్తాం, అక్రమంగా బనాయించారన్న విషయం మనకు ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా అవన్నీ కూడా పోవాలి. కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ సీసీ మనం చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ లేవనుకోండి, అక్కడున్న గార్డు ప్రాపర్గా వెళ్ళి పనిచేస్తున్నా లేదు మనకు ఎలా తెలుస్తుంది? ఒక మానిటరింగ్ అంటూ ఉందనుకోండి, వాళ్ళు భయపడతారు. సో దట్ ప్రతి ఒక్క విషయంలోని కూడా రెండు మంచి చెడు రెండు ఉంటాయి. ఒకదాన్ని ఏంటంటే చెడుని ఎలా ఓవర్కమ్ చేయాలి, మంచి నెల ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద వెళ్ళాలి. మీరు అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది కాయం జరగాలి, నేను దాన్ని ఒప్పుకుంటా. ద సేమ్ టైం కొంతమంది ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ రాయినాయి. నిన్న అక్కడ ఎక్స్ఎంఎల్ఏని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకున్నాయి కదా. సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి. కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్, ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కొత్త ఎస్పీ ఆఫీసర్స్ తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సీసీ క్యామ్స్ పనిచేయడం మానేసినాయి, ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం మానేసినాయి. అంటే అనకూడదు కానీ అద్వాన స్థితిలో ఉంది. కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే. మనం ఏదో అయిపోయిన దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ గారి కింద నేను మర్చిపోయాను, కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి, అట్ ద సేమ్ టైం గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికీ ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం. రెడ్ బుక్ ఖర్చు సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ ఏమనండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. ఖర్చు సాధింపు అనేది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒకటి ఏంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత వాదున్నా ఎంత కసున్నా వాళ్ళు లాటి పెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకొని ఆయన వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపిఆర్ఎస్ తాకట్లో ఉందండి వైజాగ్లో. నిజం, వైజాగ్ సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి నేనే ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్కి, ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టుబడ పట్టుకొని. ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో అలాంటి కొట్ట వీటిని కొట్ట ఆడిని చంప ఇన్ని చంప అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి?
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా. సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఉట్టే ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మీకు కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరి ఏం కోరుకున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీ నంబరు సెక్యూరిటీ హౌస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదేనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి ఒకసారి, తాకట్లో ఉందో లేదో. నిజమండి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా. నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటే నాకు లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు, జీతాలకు వెళ్తారు. అంటే వాళ్ళు కంప్లీట్గా 5 సంవత్సరాలు జీతాలు అక్కడ వర్తిస్తారు. ఇంకా నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్, ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు, డూ యువర్ వర్క్, మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్క వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకంటే కథ చొక్క వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా, అందరూ కూడా సహకరించండి, ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ, మీరందరూ కూడా.